आड़पड़ चल के मन दम्मल के अंदर की ना पूर्वपूर्वक नमस्कार अंदरला अन्नी पॉलिटिकल पार्टीज का मनिगा माटडतानु ना साटी मनिगा భారతీయుడిగానే మాట్లాడతాను ఈ దేశంలో మైనారిటీ అన్నగానే ప్రతి ఒక్కరికి భయం ఉండదు లేదు మనల్ని ఈ దేశంలో మనకు సంపూర్ణంగా మనకి అవకాశాలు ఉండో ఇవన్నీ ఒక భావన ఉంటుంది మీరు అర్థం చేసుకోవాల్సింది పార్టీలు వేరు సమాజం వేరు భారతీయ సమాజం వేరు భారతదేశంలో నడిచే రాజకీయ నాయకులు వాళ్ళు నడిపే పొలిటికల్ పార్టీస్ వేరు సో నేను వ్యక్తిగతంగా మతాన్ని అర్థం చేసుకుంది నేను రాజకీయాలకు రావడానికి చాలా అధ్యయనం చేసి వచ్చాను మతం దగ్గర నుంచి మత ఘర్షణల దగ్గర నుంచి భారతదేశం ఆవిర్భావం దగ్గర నుంచి అసలు ఈ దేశం ఎలా ప్రారంభమైంది అఖండ భారతం నుంచి రెండు దేశాలుగా విడిపోయింది మన సమస్య అక్కడికే వచ్చింది ఈ రోజు హిందూలేమో భారత మన పాకిస్తాన్లో ఉండిపోయారు ఇక్కడేమో కొంతమంది ముస్లింస్ ఉండిపోయారు జిన్నా గారి ప్యాక్ ప్రకారం రెండు దేశాలు కావాలి టూ నేషన్ థియరీ అంటాం మీరు చదువుకున్న పెద్దవాళ్ళందరూ ఉన్నారు సో టూ నేషన్ థియరీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నా అవగాహన మీరు ఎక్కడి నుంచి ఉందని చెప్తే దాన్ని బట్టి మీకు భవిష్యత్తులో ఏం చేయగలను చెప్పడానికి ఈ చిన్నపాటి ఇది అవసరం టూ నేషన్ థియరీ భారతదేశం విడిపోయినప్పుడు జిన్నా గారు ప్రపోజ్ చేశారు గాంధీజీ గారి ప్రపోజల్ టూ నేషన్ థియరీ ముస్లింలకి సెపరేట్ దేశం హిందువులు ముస్లింలు రెండిద్దరూ కలిసి ఉండలేరు ఇది జరగదని కరాఖండిగా ఆయన చెప్పి పాకిస్తాన్ అనేది ముస్లింలకి భారతదేశం అనేది హిందువులకని ఏ ప్రపంచంలో కూడా ఎక్కడ విడిపోలేదు మత ప్రాతిపదికన విడిపోలేదు ఫస్ట్ టైం భారతదేశంలో అది ప్రపోజ్ చేసింది మహమ్మద్ అలీ జిన్నా గారు ప్రపోజ్ చేశారు రెండు విడిపోయింది ఇది ఈ థియరీ టూ నేషన్ థియరీ సో ఆ రోజు నుంచి మత ఘర్షణలు జరిగినాయి రెండు వైపులా చాలా చాలా బలమైన మత ఘర్షణలు జరిగినాయి అనేక మంది ఆడపడుచులు ఇబ్బందులకు గురయ్యారు చచ్చిపోయారు లక్షలాది మంది చచ్చిపోయారు మోర్ దెన్ 10 లక్షల మంది చనిపోయారు సో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పార్టీ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ చిన్నప్పటి నుంచి అధ్యయనం చేస్తాను ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది భారతదేశం తాలూకు సామాజిక చిత్రం ఏంటంటే కులాల సమాజం ఇది ఈవెన్ మన ముస్లిం మైనారిటీస్లో కూడా మైనారిటీని ఒక పదం మాట్లాడతాం కానీ దాంట్లో చాలా సబ్ కాస్ట్లు ఉన్నాయి సో ఒక దాంట్లోనే ఒక కులం ఉన్నట్టుగా ఇంకో కులం మళ్ళీకి అవకాశాలు తక్కువ ఉండవు సో ఇంత క్లిష్టమైన సమాజం ఇది సో మైనారిటీస్ అనగా నేను మైనారిటీస్ని ఒకటే పదంగా చూడట్లేదు దాంట్లో భారతదేశం సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఈ హిందూ సమాజంలో కూడా అన్ని కులాలు ఇక్కడ కూడా ఉన్నాయి దాదాపు సో వీటన్నిటిని అధ్యయనం చేసుకోవడానికి నేను ఒక కొంత సమయం పట్టింది అలాగే మతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒక అల్లానే గొప్పవాడా లేదంటే శ్రీరామే గొప్ప ఇట్లా అనుకుంటానికి ఏ మతం ఉన్నా కానీ ఇస్లాం రాకముందు పోన్లీ శివుణ్ణి విష్ణువుని పూజించుకున్నప్పుడు మనుషులు అప్పటికీ కొట్టుకున్నారు మా దేవుడు గొప్పవాడు అంటే మీ దేవుడు గొప్ప ఇవి ఎప్పటికీ ఉంటాయి కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది విపరీత వాదనలో పడే యువత మీద మనందరం పెద్దలందరూ ఒకసారి కూర్చోబెట్టాలి విపరీత ధోరణి ఉంటే నేను చెప్తున్నాను యాజ్ అ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్గా ఎనీ ఎక్స్ట్రీమిటీ అంటే ప్రపంచ ఏ మతంలోనైనా సరే విపరీతవాదాన్ని అతివాదాన్ని ఖచ్చితంగా మనందరం ఖండించాలి ఇది మనం దీనికి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే నేను లాస్ట్ టైం బీజేపీ నాయకులు అంటే మీరు అందరికీ బీజేపీ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ మీకు నచ్చదు బేసిక్గా మీరందరూ ఇబ్బంది పడేది అదే నేనేం చెప్తున్నానంటే ఏ పార్టీ అన్ని పార్టీలు ఇప్పుడు మీరు ఓట్లు వేస్తారు వైసీపీ ఉంది ఉదాహరణ వైసీపీ ఎగ్జామ్ మీరు అందరూ వైసీపీ అంటే ఆయన హిందూ మతం కాదు కాబట్టి ఆయన క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారు కాబట్టి ఆయన నమ్మొచ్చు అనేది మీకు ఒక ఆలోచన బయట వినిపించేది నేనేమంటానంటే నిజంగా భారతదేశమే అంత సమాజమే అంత దుర్మార్గులు అయితే ఇంతమంది 17% మైనారిటీసు భారతదేశంలో బతకలేరు ఫస్ట్ ఎందుకంటే భారతదేశపు నాయకుల కంటే కూడా భారతదేశ సమాజం చాలా గొప్పది చాలా ఉత్కృష్టమైనది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటాను
ఇది కాకినాడలో మనం రైతుల కోసం సభ చేస్తున్నప్పుడు నమాజ్ వినిపిస్తే నేను ఆపేశాను ఎందుకు ఆపానంటే అది నాకు ఎవరు నేర్పించలే నాకు ఏ పొలిటికల్ లీడర్ చెప్పలే ఏ రిలీజియస్ లీడర్ చెప్పలే ఈ దేశ ధర్మం నేర్పించింది ఇంకొక మతానికి గౌరవం ఇవ్వటం అనేది అలాగే రెండు దేశాలు విడిపోయిన తర్వాత పాకిస్తాన్ లో ఈ రోజుకి హిందూలు అక్కడ లేరు ఎక్కువ పారిపోయారు చంపేశారు చాలా మంది మన భారతదేశ అక్కడ ఎందుకు పారిపోయారు అక్కడ ఎందుకు హిందువులు తగ్గిపోయారు ఇక్కడ ముస్లింలు అలాగే ఎందుకు ఉన్నారు అంటానికి కారణం ఇక్కడ భారతదేశపు సమాజం మీకు ఏదైనా సమస్య వస్తే పక్కన ఉన్న హిందువులు అండగా నిలబడతారు నాలాంటోడు నేను ఓట్ల కోసం ఈ మాట మాట్లాడిన తర్వాత మీరు ఓట్లు ఇయ్యొచ్చు ఇయ్యకపోవచ్చు మీరు ఓట్లు ఇయ్యండి నేను అర్థించను అభ్యర్థించను అది కూడా చెప్తున్నాను మీరు నమ్మితే నిలబడండి ఎందుకంటే నిజంగా అల్లాని గనుక మీరు ప్రార్థిస్తే ఒక సత్యాన్ని చెప్పేవాడు మీకు తగులుతాడు గుండెల్లో తగులుతాడు అలాగే ప్రతి ఈ ముస్లిం మనకి ఈ రంజాన్ టైంలో ప్రతి పొలిటికల్ లీడర్ చేసేది ఏంటంటే స్కల్కి మన ఈ క్యాప్స్ టోపీలు పెట్టుకొని అన్నీ చేసి అలాయి బలాయి చేసుకొని హక్ చేసుకొని మిమ్మల్ని ఒక ఓట్ బ్యాంక్ వాడి వదిలేస్తాను నేను అలా వాడే వ్యక్తి అందుకే నాకు చేయడం నాకు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే నేను వాళ్ళలో కలిసిపోవడం నాకు ఇష్టం లేదు నాకు నేను మీకు ఇదే చెప్తాను నేను హిందువుని కానీ మీరందరూ నా సోదరులు నా ఆడపడుచులు నా సోదరులు ఎందుకంటే నేను నా సాటి హిందువుకి ఒకటి చేసి మీకు నేను తక్కువ చేసే వ్యక్తిని కాదు నేను నేను కౌలు రైతులకి అండగా నిలబడ్డాం కౌలు రైతులు అండగా నిలబడ్డప్పుడు అక్కడున్న హిందూ సమాజం నుంచి వచ్చిన రైతులకి ఒకలాగా అక్కడికి వచ్చిన ముస్లిం కౌలు రైతులకు ఒకలా చెప్పాలి అందరికీ సమానంగానే ఇచ్చాను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నా వ్యక్తిత్వం ఇది ఈ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది భారతదేశపు సనాతన సమాజం నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది అందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారంటానికి ఇందాక మీరు ఖాన్ గారు చెప్తున్నట్టుగా ఇందాక మీ ఎవరు చెప్తున్నారు మీరు మన పార్టీ మైనారిటీస్లో మీరు చెప్తా ఉన్నది మీరు చెప్తా ఉన్నది మైనారిటీస్ అని కానీ మీ కబ్రిస్తాన్ ఇచ్చేస్తాం మీకు కూర్చోబెట్టి అక్కడ ఇలా చాలా చిల్లరగా మాట్లాడుతూ నాకు చిరాకు ఉండదు చాలా చిల్లరగా ఉంటుంది నాకు మీకు ఏం కావాలి బెటర్ లివింగ్ కండిషన్స్ కావాలి మీకు ఉపాధి అవకాశాలు కావాలి మీ ఏ చదువులు చదివితే బెటర్ ఉద్యోగాలు వస్తాయి ఏ చదువులు చదివితే మనకి ఇంకొంచెం ఉపాధి అవకాశాలు ఇంకొంచెం జీవన ప్రమాణం పెరుగుద్ది మనం ఉంటున్న ప్రాంతాలు చాలా సరిగ్గా లేవు అక్కడ శుభ్రత ఎక్కువ ఉండాలి వాటికి ఏం చేయాలి నేను ఇవి ఆలోచిస్తాను కానీ మీరు భారతీయ లాస్ట్ టైం కూడా నేను ముగ్గురికి ఎంపీ సీట్లు ఇచ్చాను లేదంటే మనకి ముగ్గురికి ఎమ్మెల్యేలకు ఇచ్చానంటే ఏ పార్టీ చేయదు ఎందుకంటే అసలు ప్రమోట్ చేయడానికి ఇబ్బంది పడతారు ముస్లిం నాయకత్వం పెరగాలి అని ఇందాక అందరూ మాట్లాడుతున్నప్పుడు నా ఉద్దేశం ఒకటేనంటే ఇంక్లూడ్ నాతో సహా నాయకత్వం ఎస్టాబ్లిష్ చేయడం అంటే గతంలో 2009లో కూడా దామాషా పద్ధతి ప్రకారం ఏ జనాభా ఎంత ఉందో దాని ప్రకారం సీట్లు ఇస్తే ఎవరు గెలవాలి అందరూ ఓడిపోయారు ఏ కొద్దిమంది తప్ప అంటే మీరు నాయకత్వాన్ని ఇప్పుడు నేను ఈ రోజున కమల్ గారికి నాయకత్వం ఇస్తే కమల్ గారు ఏం చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అందరు కేవలం ముస్లింలతోనే కాదు ఆయన అందరి అన్ని కులాల దగ్గరికి వెళ్ళాలి హిందువులంటే ఒక సమూహం కాదు అది కులాల సమూహం అది ఒక కులంకి వచ్చింది ఇంకో కులంకి రాదు అక్కడ కొట్లాట ఉంది అంటే భారతదేశంలో ఉన్న కులాలన్నీ ఒక మైనారిటీ కులాలన్నీ సో తక్కువ శాతం కులాలు అంటే వాళ్ళకి ఎందుకు తక్కువ శాతం ఉన్న కులాలు ఎందుకు వెళ్తున్నారు మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అంటే లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళందరితో బాగున్నారు అలాగే ముస్లింస్లో కూడా లీడర్షిప్ ఎదగాలి అంటే మతాన్ని గౌరవించడం కాదంటలా కానీ మిగతా అన్నిటితో పాటు మీరు వాళ్ళతోటి వెళ్ళాలి కమల్ గారు ఉంటే కేవలం ఆయన ఇస్లామిక్ సమాజం ముస్లిం సమాజానికే నాయకుడు కాదు అతను ప్రతి ఒక్కరికి నాయకుడు అవ్వాలని మనస్ఫూర్తి కోరు ఆ విధంగా ఆయన ముందుకెళ్ళాలి ఇప్పుడు నేను కూడా నేను నాయకత్వం తీసుకున్నానంటే ఏదో నా కులానికో నా మతానికో నా సంబంధించి నా ప్రాంతానికి కాదు సమూలంగా అందుకే నేను మీకు ఇచ్చేది మనం చాలామంది ముస్లిం పెద్దల్ని కలిసినప్పుడు ఒకటే చెప్పాను వాళ్ళకి మీరు భారతీయ జనతా పార్టీతో నేను ఉన్నాను అని చెప్పి మీరు నాతో ఉండకపోతే ఏం జరుగుద్ది అంటే మీరు నష్టపోతారు ఎందుకంటే నేను సత్యాన్ని మాట్లాడేవాడు నిజంగా మీరు అందరూ 5 సార్లు నమాజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అంటే సత్యం
నిజమైన ఒక నిష్టత నిష్ట ఉన్న ఒక హిందూ మూడు సార్లు గాయత్రి జపం చేయాలి. నిష్టగా ఉన్న ఒక ముస్లిము ఐదు సార్లు నమాజ్ చేయాలి. అంటే నిజంగా దేవుణ్ణి నమ్మేవాడు ఏ మతం ఇబ్బంది ఉండదు. మతాన్ని రాజకీయంగా వాడితేనే ఇబ్బంది. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎలాంటి పరిస్థితులైనా వస్తే, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు, సోదరిని మాట్లాడుతా, సెంట్రల్ గవర్నమెంటు హిజాబ్ ఇచ్చారు అంటే అది ఒక రాష్ట్రంలోని ఒక చిన్నపాటి స్కూల్లో సమస్య. అది అంటే కర్ణాటకకు వీటిలేదంటే ఉంటే ఒక రాష్ట్రంలో ఉందేమో. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే ఈ భయాలు తీసేయండి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ భయాలు పెట్టాలి అంటే పాకిస్తాన్లో హిందువులు ఎవరు బతకలేకపోతున్నారు. అక్కడున్న హిందువుల ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి మతంలోకి ఇష్టం లేకుండా మతంలోకి మార్చి వదిలేస్తే ఒక 14-15 ఏళ్ళ బిడ్డని ఒక హిందూ తండ్రి ఏమి చేయలేకుండా వదిలేశాడు. గవర్నమెంట్ తీసేసుకుంది, కోర్టు తీసే. అంటే మీకు ఎట్లా ఉన్నాయంటే అలా కంపేర్ చేస్తే మన దేశం చాలా బలమైంది. అబ్దుల్ కలాం గారు ఈ దేశ అధ్యక్షుడు అయ్యాడంటే హిందూ సమాజం చాలా బలమైంది. అది మీరు నమ్మి తీరాలి. ఫస్ట్ అది మీరు నమ్మండి. అలాగే ఒక అజరుద్దీన్ కెప్టెన్ అయ్యాడంటే అందులో ఎక్కడ చూడాలి, అజరుద్దీన్ మావాడు అనుకున్నాం, మనవాడు అనుకున్నాం. అలాగే అబ్దుల్ కలాం గారు మనవాళ్ళు అనుకున్నాం. వ్యక్తుల్లో ఉండే మంచి చెడుని మనం మాట్లాడగలం, కానీ మతానికి నేను ఆపాదించను, వ్యక్తిగతంగా నేను మతానికి ఆపాదించను. సో నేను మిమ్మల్ని కోరుకునేది మీరు ఫస్ట్ భయపడకుండా ఉండండి. మీరు మైనారిటీలు కాదు, మీరు మెజారిటీలను ఫస్ట్ మీ గుండెల్లో మీరు పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఫస్ట్ ఆ బలం తీసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ ప్రతి సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. ఒక చిన్న దళితుల్లోనే 14-16 కులాలు ఉన్నాయి, బోల్డ్ని ఉపకులాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరిని కొట్టుకుంటా ప్రతి ఒక్కళ్ళు ఒక అభద్రతా భావంతో ఉంటారు. మీరు అభద్రతా భావం తీసేయండి. మీరు ఈ రోజున వైసీపీకి పోయినసారి నిలబడ్డారు, మీరు సంపూర్ణంగా నిలబడ్డారు. వైసీపీకి సంపూర్ణంగా నిలబడితే ఏం చేశారు వైసీపీ వాళ్ళు? 25 నుంచి కాదు, 30 MPలు మేము తీసుకెళ్ళి బీజేపీకి కట్టబెడతామని చెప్పి అక్కడ ఢిల్లీలో చెప్తూ ఉంటారు, చేస్తూ ఉన్నారు కూడా, మీరు చూస్తూ ఉన్నారు. మరి మీకు వైసీపీకి సపోర్ట్ చేసే నాయకులతో మీరు చెప్పాల్సింది, ఏ పార్టీ చేసినా జనసేనలైనా ఏం చేసినా వైసీపీ కొత్తగా చేస్తే వాళ్ళు ఎదురు తిరిగితే అప్పుడు మీరు నిలబడండి. అలా కాకుండా భారతీయ జనతా పార్టీకి వాళ్ళు గుడ్డిగా వత్తాస పలికేస్తాను, గుడ్డిగా భారతీయ జనతా పార్టీకి వత్తాస పలకను. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నేను చెప్పట్లా, మీరు ఓట్లు వేస్తారని చేస్తారని చెప్పట్లే. ఎందుకంటే నిజం నిలకడ మీదే తెలుస్తుంది, సత్యం మీకు నడక చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నేను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మన 25 లక్షలు మన రంజాన్ టైంలో నేను మన మస్జిదులకి మన అనాథ ముస్లిం పిల్లలకి చదువుకొని ముస్లిం పిల్లలకి నేను ఇచ్చాను. అది మా స్వార్జితం, అది మా పార్టీ సంపద. అది ఇదే నేను మేము ఒక పొలిటికల్ పార్టీగా ప్రభుత్వం స్థాపించగలిగితే మీకు ఎంత చేయగలం అది. ఒక వ్యక్తిగతంగానే మేము 25 లక్షలు ఇవ్వగలిగినప్పుడు, ఒక ప్రభుత్వ పరంగా వచ్చినప్పుడు మీకు రావాల్సినంత అండదండలు మేము మీకు ఎందుకు ఇవ్వం. అలాగే మీకు ఉర్దూ మీడియం ఉంది, అది నేను ఎందుకు ఏకీపిస్తున్నాను ఇందాక చెప్తుంటే అంటే మాతృభాషల్లో విద్య చాలా అవసరం. ఆంగ్లం అనేది నేను ఎంత ఇంగ్లీష్లో మాట్లాడినా నా ఆలోచన తెలుగులోనే ఉంటుంది. అలాగే మీరు పెరిగిన వాతావరణం ఉర్దూలో ఉంటుంది కాబట్టి ఉర్దూ భాష అనేది కంపల్సరీగా తిరిగి మీరు కనుక అండగా నిలబడితే ఉర్దూ భాషను తిరిగి మీ బిడ్డలకి మళ్ళీ మీకు ఆ ఉర్దూ మీడియం తీసుకొస్తాం మేము. అలాగే మీకు ఉపాధి అవకాశాలు చాలా బలంగా తీసుకొస్తాం. మీరు ఇక్కడ చాలా లిస్ట్ రాశారు, ముస్లిం డ్రైవర్స్ ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి వాహన మిత్ర అందట్లేదని, ఇవన్నీ పథకాలు నేను అనౌన్స్ చేయడానికి లేను. నేను మీకు చాలా బలమైన భరోసా ఇవ్వడానికి వచ్చాను. మీరందరూ నా ఆడపడుచులు, నా అక్క చెల్లెలు, మీరు నా అన్నదమ్ముడు. మీరు ఒకసారి ఆలోచించాలి, మీరు బ్లాక్ బయటికి వెళ్ళి ఒకటి ఈ దేశాన్ని మీకు రక్షణగా, ఈ సమాజం మీకు రక్షణగా ఉంటుందని నమ్మండి. ఫస్ట్ మీరు ఇన్సెక్యూరిటీ ఫీల్ నుంచి బయటికి రండి. అందరూ ఎవరో చెప్పారు, ఎక్కడో సౌదీ అరేబియాలో ఏదో జరిగింది, ఎవరో ఎక్కడ ఏదైనా దానికి, ఇప్పుడు ఎక్కడో కర్ణాటకలో జరిగితే అది కాకినాడలో జరగలేదు. అది కాకినాడ సమాజం వేరు, మీకు ఉత్తరాదిలో యూపీలో జరిగిన ఆలోచన ఇక్కడ ఉండదు. ఇక్కడ మాకెందుకు ఉంటుంది? ఉత్తర భారతం అంటే అది దండయాత్రలు తట్టుకొని వచ్చింది కంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుంటుంది. అదే చాలాసార్లు ఢిల్లీలో కూడా చెప్తూ ఉంటాం, ఉత్తర భారతం తాలూకు లక్షణం వేరు, దక్షిణ భారతం తాలూకు లక్షణం వేరు. ఇక్కడ మేమందరం కలిసి ఉంటాం, మేము కొట్టుకోము ఇక్కడ. అందుకని మీరు కూర్చోబెడితే నేను రాముడి ఆలయంలో ఒక విగ్రహం నరికేసినప్పుడు
నేనుజంగ భారతీయ జనతా పార్టీ లాగా ఆలోచిస్తా నేను కూడా హిందువులు దేవాలయం నరికేశారు అని చెప్పి నేను కూడా గోల్ చేసుండొచ్చు ఎందుకు చేయని కానీ నేను లా అండ్ ఆర్డర్ విషయంలో పర్స్పెక్టివ్లో మాట్లాడతా ఇప్పుడు అల్లా మీద జరిగితే మీరు ఎంత స్పందిస్తారో అలాగే నేను ప్రార్థించే రాముడి తల నరికితే కూడా నేను స్పందించాలి కదా అంత మాత్రాన నేను హిందూ వాదిని అయిపోయాను అది మీరు అర్థం చేసుకోవాలి ఈ భాష చెప్తారు మీకు ఒక జీసస్ క్రైస్ట్కి అవమానం జరిగితే నేను స్పందిస్తాను ఒక అల్లాకి ఒక ఒక మసీద్కి అపవిత్రం జరిగితే నేను స్పందిస్తాను అలాగే నా నేను పూజించి నా దేవాలయాన్ని కూడా అపవిత్రించి స్పందించాలి అంతేగాని నేను స్పందించకుండా నేను వదిలేస్తే ఏమైపోద్దంటే అన్ని పొలిటికల్ పార్టీస్ ముస్లిమ్స్ను తక్కువ మిగతా వాళ్ళని వాడుకొని అసలైన వదిలేస్తున్నారని అంటేనే ఈ రోజున భారతీయ జనతా పార్టీ బలపడింది ఫస్ట్ ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎందుకు బలపడింది అనటానికి జరిగిన మౌలిక కారణం ఇది అందుకని నేను తీసుకున్న నిర్ణయం ఇది నా మతానికి నేను గౌరవిస్తాను నా సనాతన ధర్మానికి నేను గౌరవిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ గౌరవానికి కానీ మీ భద్రత కానీ నేను భంగం వాటిల్లను అధికారం లేకపోయినా సరే అధికారం లేకపోయినా సరే మీకు నేనైతే అండగా ఉంటాను మీరు నాకు అండగా నిలబడతారా జనసేన పార్టీకి అండగా నిలబడతారా లేదా అనేది మీరు ఫాజిల్ లాంటి వాళ్ళని అడగండి ఇంకా నేను ఎప్పుడు నిన్న సభలో కూడా ఎక్కడ తనకి అనిపిస్తుంటాడు కింద తన వైపు చూస్తాను ఒక మాట చెప్తాడు సరిగ్గా మాట్లాడానంటే సరిగ్గా మాట్లాడు ఏది చెప్తాడు లేదంటే కొంచెం ఏదో ఒక మా ఇద్దరి మధ్య ఒక భాష ఉంటుంది మా ఇద్దరి మధ్య అని ఇది ఎందుకు చెప్తా అంటే నేను మీలో నాయకత్వాన్ని తీసుకొద్దామని కానీ మీరు ఆలోచించాల్సింది ఫ్రమ్ ఎ ముస్లిం పర్స్పెక్టివ్ వరకే ఆగిపోకండి మీరు మిమ్మల్ని ఎలా ఉండాలి అన్ని కులాలు హత్తుకోవాలి మిమ్మల్ని అన్ని కులాలు హత్తుకోవాలి ఒక నాయకుడు కమల్ వచ్చాడంటే కేవలం నేను కమల్ని ముస్లిం వ్యక్తిగా చూడను నేను అన్ని కులాలు ఆయన హత్తుకోవాలి అప్పుడు కదా ఎంపీ అవుతాడు లేదా అక్కడ ఇస్తే 10-17 శాతం నేను ఆ డ్రామాలు నేను చేయను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ముస్లిం మన కమల్కి బలమైన నాయకుడికి ఎదగాలి అంటే మీరు చాలా త్రికరణ శుద్ధిగా అన్ని సమాజంలో అన్ని కులాలకి మీరు ఎదురు వెళ్ళాలి మీరు ఎదురు రావాలి నేను వస్తున్నాను కదా మీకు ఎదురుగా నేను మిమ్మల్ని ఐమ్ రీచింగ్ అవుట్ నేను మీ దగ్గరికి వస్తున్నాను నా పేరు పవన్ కళ్యాణ్ నేను జనసేన దయచేసిన ఆలోచన విధానం ఇది అలాగే ప్రతి ఒక్కళ్ళు వెళ్తే ఒకసారి నో అంటారు రెండుసార్లు నో అంటారు అలాగే ముస్లిం సంబంధించి కూడా మీరు మైనారిటీ కాదు మీరు మెజారిటీలు మీరు బలం ఫస్ట్ అది తీసేయండి మైనారిటీ అని పదం ఉన్నప్పుడు ఇప్పుడు ఒక భీతి ఉంటుంది దాన్ని మీరు వాడుకోవాల్సిన అవసరం లేదు ఈ మీరు ఒక్కళ్ళు అయినప్పటికీ కూడా మీకు సంపూర్ణమైన స్వేచ్ఛ హక్కు ఉంది దేశంలో రాజ్యాంగం మీకు హక్కులు కల్పించబడింది మీరు భయపడాల్సిన అవసరం లేదు లేదంటే భీతి చెందాల్సిన అవసరం మీకు హక్కులు మీకు సరిగ్గా పనులు జరగట్లేదు ఈ దేశంలో ఒక దళితుడికి జరిగినప్పుడు మీకు జరగాలి ఒక కాపుకు జరిగినప్పుడు మీకు జరగాలి అంతే తేడా అంతే మీరు అట్లా ఆలోచించారనుకోండి మనందరికీ సర్వ హక్కులు ఉంటాయి మనందరికీ అలా కాకుండా మేమందరం వేరు అని మీరు అనుకుంటే మీరు వేరు కాదని నేను చెప్తున్నా కాదు మీరు వేరు అనుకుంటే నేనేం చేయలేను మీరు వేరు కాదు మనందరం ఒకటి అని నేను నమ్ముతున్నాను అదే అర్హం గారు ఏం చెప్పినా కానీ అర్హం గారికి నేను ఓపెన్ ఇట్లాగే మాట్లాడుతాను ఆయనతో నిలబడేవాడు నిలబడతాడు వాడు అబద్ధాలు చెప్పడవాడు ఇంత మీరు చెప్పారు నాకు భారతీయ జనతా పార్టీ వస్తే మెడల్ నుంచి తీసుకొస్తాను స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను నేను మైనారిటీస్కి అండగా నిలబడతాను ఒక మైనారిటీ ఆడపిల్లని రేప్ చేస్తే కడపలో ఒక్కళ్ళు మాట్లాడలేదే మరి దానికి ఇంతమంది ఇప్పుడు మీ మంత్రే ఉన్నాడు మనకి ఏమంటుంది మైనారిటీ కులానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు మరి ఆయన ఎందుకు మాట్లాడాలా పేరు ఏదైనా కావచ్చు మరి వాళ్ళు కొమ్ము కాసేవాళ్ళు మనకి మన కమ్యూనిటీలో ఉంటే ప్రయోజనం ఏంటి వాళ్ళు హిందూ అయితే వాళ్ళు ముస్లిం అయితే అంటే ఇంకెవరైతే అండి నేను హిందూగా నేను మాట్లాడతాను మీరు నన్ను నమ్ముతారా లేదంటే మనకి నిలబడిని మన మైనారిటీ ఉప ముఖ్యమంత్రి నమ్ముతారు అది మీరు అర్థం చేసుకున్నారు సో ఇది మీరు నేను ఇవ్వగలిగేది నేను చేయగలిగి నేను సంపూర్ణంగా మీరు నాకు విశ్వాసం ప్రకటిస్తే జనసేన పట్ల నేను సంపూర్ణంగా మీకు అండగా నిలబడతాను లేని పక్షంలో మీకు ఎప్పుడు నేను అండగానే ఉంటాను నేను ఎప్పుడు పారిపోను నేను ఈ రెండు చెప్పగలను అలాగే నేను సొంత డబ్బులు మా 25 లక్షలు మస్జిదులకు ఇచ్చానంటే నేను మీరు బాగుండాలని కోరుకుంటాను అల్లా దయ మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ దేశం మీద ఉండాలని కోరుకుంటున్నాను అందుకే మనస్ఫూర్తిగా మీరు మాకు అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను లేదు కాదుకూడదు మీరు ఉండొచ్చేమో కానీ మిగతా ముస్లిం సమాజం వైసీపీ వైపు వెళ్తానంటే సంతోషం అది మీరు తీసుకున్న చాయిస్ అది మీరు ఒకసారి ఆలోచించేయండి డిస్కషన్ సార్ నన్ను కూడా నమ్మదు పూర్తిగా కానీ మీరు డిస్కషన్ చేయాలి వైసీపీకి ఓటు వెయ్యాలి అంటే మీరు ఒక ఆలోచన విధానం నడపాలి మరి నేను ఇదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను నాకు నరేంద్ర మోదీ గారు నాకు అంత క్లోజ్గా ఉండుకుంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు మాట్లాడాను మరి నేను అంటే నా రాష్ట్రానికి ఇబ్బంది అన్నప్పుడు నేను ప్రధానమంత్రి గారి స్థాయిలో కూడా నేను మాట్లాడాను నేను అంటే మీ గొడవలు మీకోసం పెట్టుకుంటాను తప్ప సమాజం కోసం పెట్టుకుంటాను తప్ప నేను విడిగా నాకేమి ఉండవు ఎవరితో ఎజెండాస్ అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మనస్ఫూర్తిగా 1-10 సార్లు ఆలోచించి
ఓటుని జనసేనకి ఇవ్వాలంటే సంపూర్ణంగా వేసేయండి. మీరు మిగతా వాళ్ళని కూడా ప్రభావితం చేయండి. కానీ మీ సాక్షిగా నేను చెప్తున్నాను, ఏడపట్ల సాక్షి, మీకు నన్ను అండగా నిలబడేవాడు మీ అన్నని, అది గుర్తుపెట్టుకోండి. నేను వదలను. మేము నిన్న మత్స్యకారులు కూడా అది చెప్పాను, మీరు ఓటేసినా అయిపోయినా, మీరు ఓటేసి నన్ను భావరిస్తే, అధికారం ఇస్తే బాగా చేస్తా, లేదంటే నిలబడతాను అంతే. సో మేము దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ భగవంతు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుని జయ. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.